శివునికి అత్యంత ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వామి జ్యోతులు విరుముడి కార్యక్రమం నిర్వహించారు. గురుస్వాములు తెల్లబాటి వినయ్ కుమార్ ఇమ్మడి కోటి ఆధ్వర్యంలో శివస్వాములు విరుముడులు కట్టించుకుని కోటప్ప కొండకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. సౌభాగ్య శుభబల ప్రాత్యర్థం కనకలగ ఉత్సాహన సముత్యర్థం అఖండ లక్ష్మి ప్రసాద ఇత్యర్థం మమ జన్మరాశి వసాదు నామరాశి. తిరుముడి కట్టుకొని బయలుదేరిన స్వాములు ఏమిటి వచ్చిన భక్తులు వారి యొక్క కుటుంబం సంబంధించిన వారు అక్కడికి వచ్చిన కొండపైకి ఈరోజు నిరోజు దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా భోజనము మరియు అల్పాహారం ఇందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వాముల వాటికి భోజనం కార్యక్రమాలు వారి టిఫిన్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కొండపకొండలో ఈవో గారు మీకు అన్ని ఫెసిలిటీస్ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారా? మాకు సంవత్సరంలానే ఇక్కడి నుంచి వెళ్ళిన స్వాములకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈవో గారు. ఈ సంవత్సరం కూడా మాకు అవకాశం ఇచ్చి స్వాములందరినీ కూడా లోపలికి ప్రవేశించేంతగా వీలు కల్పించి వారి యొక్క ధరించిన మాలధారణ విశిష్టం జరిగే దానికి తోడ్పడాలని ఈవోగాన్ని కూడా కోరుకున్నాము. మన అభిషేకాలను జరిగే స్వామి తర్వాత 12 గంటలకి జ్యోతి దర్శనం ఉంటుందండి. ఆరుద్ర నక్షత్రం ఈ స్వామివారికి స్వామివారి యొక్క ఇష్టమైనది, ఆయనకు నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్రం టైంలో కరెక్ట్గా 12 గంటలకి జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత